చెప్పండి, ఇప్పుడైతే ఎలక్షన్స్ డేట్ అయితే ఖరారు అయిపోయింది, రేపు నవంబర్ 13 ఎలక్షన్స్ అయితే అవుతున్నాయి, మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు, ఏ పార్టీ వస్తారు? సోషల్ వర్క్ టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. టీఆర్ఎస్కి కలిసి ఎమ్మెల్యే సార్ మన రాజశేఖర్ రెడ్డి సార్ వస్తే ఎమ్మెల్యే మంచి ఉంటుంది. ఇప్పుడు మనకి అంటే పబ్లిక్కి ఎలా టీఆర్ఎస్తేనే నమ్మకం ఉన్నది. నాకు కూడా 20,000 వచ్చింది మున్సిపాలిటీతో, అయిననే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇచ్చినాడు. అంటే రాజశేఖర్ మన సీఎం సార్ చెప్తేనే ఇచ్చినాడు కదా, వాళ్ళైతే ఇవ్వలే. మన రోజు ఉండే నాకు లైసెన్స్ వచ్చింది, నేను బైక్ పంక్చర్ కూడా చేస్తా, అది కూడా నాకు లైసెన్స్ వచ్చింది. దాని ఫలితంగా 20,000 వచ్చింది, అయినా డబ్బులు నాకు నచ్చింది. ఎన్ని సంవత్సరం కాంగ్రెస్ చేసినా నాకు ఒక్క రూపాయి ఆదాయం లేదు, ఒక్క రూపాయి రాలేదు. ఇప్పుడు దాకా మేము చూద్దాం, ఆ రాజశేఖర్ వచ్చింది కొంచెం మన వరకు రోజు నడిచింది. మన ఎమ్మెల్యే సార్ ఉండే అప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు, మన ఇప్పుడు రాజశేఖర సార్ని కలపాలని టీఆర్ఎస్కి కోరుకుంటున్నాం. మేము కంపల్సరీ టీఆర్ఎస్కి సపోర్ట్ ఉన్నది. ముందు ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు ఉండే కదా, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు, దాని గురించి ఏం చెప్తారు? మనకంత అన్ని ఇంపార్టెంట్ ఆయన లేదు, ఇప్పుడు మనకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అంటే ఎమ్మెల్యే ఉండే ఆయన, కానీ అంటే మాకు అది ఇది చెప్పినారు, కానీ ఏం మాకు ఏం పోస్టుగా రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సార్ మనకి వచ్చినారు, చాలా నమ్మకం ఉన్నది. ఆయన వర్క్ చేస్తా అంటున్నాడు, వర్క్ చెప్పించేస్తాం మేము. నేను సోషల్ వర్క్ పని చేస్తా, ఏదన్నా ఉంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్నీ నేను పబ్లిక్కి చేస్తా. అంటే ఎవరైనాకి సాయమే చేస్తాం, కానీ అంత చెడ్డ పని చేయం. అంటే ఏమైనా ఉంటే చేపించేస్తాం, ఏమైనా పని జరగాలంటే సార్ ఇది ఉంటే మాకు చేసినారు, అయింది. మున్సిపాలిటీ చేసినారు, ఎంఆర్ఓతో చేసినాం అన్నీ. ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మా పేరు ఉంది, మా అన్న కౌన్సిలర్ ఉండే మొహమ్మద్ అయ్యూబ్ అలీ, ఆయన కూడా మంచి పేరు పెట్టినారు, మేము కూడా పేరు పెట్టాలని చూస్తున్నాం. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది, ఏదైనా పని చేయాలంటే కూడా సీఎం సార్ ఉన్నారు అంటే డైరెక్ట్ పోవచ్చు, అందులో ఉన్నది మాకు కెపాసిటీ, పోవచ్చు పని చేయించుకోవచ్చు. ఇప్పుడు వేరే పార్టీ వస్తే నమ్మకం తక్కువ ఉంటుంది, ఏం పని కాలేదు. బీజేపీ కార్పొరేటర్ పనికి మనకి ఏం చేయలే, హెల్ప్ పబ్లిక్కి ఏం చేయలే, అని ఉండాలంటే ఉన్నది. మన టీఆర్ఎస్ ఉంది, అయినానే చేస్తున్నాం మొత్తం పని. టీఆర్ఎస్ అంటే బెస్ట్ ఉన్నది ఇప్పుడు దాకా. ఇప్పుడైతే 10 సంవత్సరంతో చేసినాడు కేసీఆర్ మంచి పని, మనకు మంచిగా జరుగుతుంది. అందరికీ రేషన్ కార్డ్ పింఛన్, మా అన్నకు కూడా పింఛన్ వచ్చింది, 60 ఉండే ఆయనకు కూడా పింఛన్ వచ్చింది. పింఛనే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలన్నీ అమలు అవుతున్నాయి. వచ్చినారమ్మా, మా అన్నకి డబుల్ బెడ్రూమ్ వాళ్ళు వచ్చింది, ఇంకా తీసుకోలే, ఇప్పుడు ఇప్పుడు ఇస్తారని పేరు అయితే వచ్చింది. ఇప్పుడు ఆయన భార్య చచ్చిపోతే అది ఏం చేస్తారు ఏమో తెలియదు, కానీ అది కూడా చేస్తా అని మున్సిపాలిటీ పోతే చేస్తా అన్నారు. అది వస్తే ఇంకా మంచిది మాకు, మాకు మంచిగా జరిగింది, అందరికీ వచ్చేసింది, చాలామందికి వచ్చేసింది. దంబాయి కూడా బాలాజీ నగర్ అక్కడ ఇస్తారంట, పొయ్యి కూడా వచ్చినారు, తాళం చేయి కూడా ఇచ్చినారు, కొంచెం రేషన్ కార్డు లేకుండా కూడా వచ్చింది వచ్చింది. అది రేషన్ కార్డే ఉండాలని లేదు, అందరికీ చెప్తున్నారు రేషన్ కార్డు కావాలని, అంత అవసరం లేదు, ఆయన ఇస్తాడు మాకు నమ్మకం ఉన్న అది వచ్చింది వచ్చింది. వాళ్ళు తీసుకున్నారు, మేము తాళం చేయి తెచ్చి ఇచ్చినాం, అంటే హైదరాబాద్లో ఉండే పొయ్యి తెచ్చి ఇచ్చేసినాం, రూమ్ తాళం వేసి వేసేసినాం, అది కూడా చేసినాం. రేషన్ కార్డు కావాలని పేపర్ ఉంటే పేపర్ వాళ్ళు దగ్గర లేదంటే కూడా మా పెద్దోళ్ళు పోయి మాట్లాడి తీసే తలం చేసి ఇచ్చేసిన వచ్చేసినారు. ఇక్కడే ఉంటారు మల్కాజ్ జిల్లాలో వాళ్ళు, వాళ్ళు మాకు చెప్పినారు ఇట్లా చేసినంటే ఇట్లా కాదు వచ్చేసినంటే, అంటే మనకి అది వచ్చింది, ఏది మన పట్టా ఇచ్చేసినారు. దాని తర్వాత ఏముంటుందమ్మా, ఏముండదు, ఇచ్చేసినారు అయిపోయింది, అంతా ఏం లేదు. కేసీఆర్ మన కుమ్మత వస్తే మంచినే సీఎం, అది ఆలోచన చేస్తాము, కష్టం చేస్తాము, రాత్రి పండుకోరు కానీ ఎలక్షన్ ముంగడా చేస్తాం. మన రాజశేఖర రెడ్డి, మన మౌలాలి మల్కాజిరి డివిజన్లో ఎమ్మెల్యే మనం, మంచిగా ఆయన వస్తే మనకు మంచి ఉంటుంది. నా పేరు సాజిద్ అలీ, మొహమ్మద్ సాజిద్ అలీ, మౌలాలి కమాండ్ దగ్గర ఉంటాను, మంచిగా వస్తే మాకే ఆయన మంచి, అదే ట్రై చేస్తున్నాం మేము.